హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లోని కొన్ని ప్రశ్నలు, వాటి యొక్క జవాబులు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మొదటి ప్రశ్న, స్వలింగ వివాహాలకు థాయిలాండ్ దిగువ సభ ఆమోదం తెలిపింది. 415 మంది సభ్యుల్లో 400 మంది ఇందుకు ఓటేశారు. ఇది చట్టంగా మారాలంటే సెనెట్ రాజు ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఈ చట్టం ఆమోదం పొందితే స్వలింగ వివాహాలకు ఆమోద ముద్ర వేయనున్న తొలి ఆగ్నేయాసియా దేశంగా థాయిలాండ్ నిలుస్తుంది. ఆసియాలో స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన తొలి దేశం తైవాన్, రెండవది నేపాల్. ఇక్కడ సరైనవి అడిగాడు ఫ్రెండ్స్. వీటిలో సరైన వాటిని ఒకసారి చూద్దాం. సరైనవి ఆన్సర్ కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన భారతీయుడు ఎవరు? ఆన్సర్ కమల్ కిషోర్. కింది వాటిలో సరైంది తెలపండి అని అడిగాడు. మరలా ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. మహన్మార్కు భారత తదుపరి రాయబారిగా అభయ్ ఠాకూర్ నియమితులయ్యారు. రష్యాకు భారత తదుపరి రాయబారిగా వినయ్ కుమార్ నియమితులయ్యారు. నైగర్ దేశానికి భారత తదుపరి రాయబారిగా సీతారాం మీనా నియమితులయ్యారు. యూపీఎస్సీ డైరెక్టర్గా హన్సా మిశ్రా నియమితులయ్యారు. ఇక్కడ సరైనవి అడిగాడు ఫ్రెండ్స్. సరైన వాటిని కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి. ఏ దేశ ప్రధానిగా ఇటీవల సీమోన్ హారిస్ బాధ్యతలు చేపట్టారు? ఆన్సర్ ఐర్లాండ్. క్రింది వాటిలో సరైంది తెలపండి అని అడిగాడు. యుఎన్ఓ ఆహార వృధా సూచిక ప్రకారం, యుఎన్ఓ 2024 ఆహార వృధా సూచిక ప్రకారం 2022 19% ఆహారం వృధా అయింది. ప్రపంచవ్యాప్తంగా 7.3 కోట్ల మంది ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. సగటున ఒక వ్యక్తి ఏటా 79 కిలోల వరకు ఆహారం వృధా చేస్తున్నాడు. ఇళ్లలో 60%, హోటల్స్ రెస్టారెంట్లో 28%, రిటైలర్స్ వద్ద 12% ఆహారం వృధా అవుతుంది. దీంట్లో సరైంది ఏది అని అడిగాడు ఫ్రెండ్స్. ఒకసారి సరైంది కనుక మనం చూస్తే ఇవ్వబడిన స్టేట్మెంట్లు అన్నీ కూడా సరైనవి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. చాలామంది చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఐఎంటి ట్రైలేటరల్ నేవీ విన్యాసాలు ఏ దేశాల మధ్య జరిగాయి? ఆన్సర్ ఇండియా, మొజాంబిక్, టాంజానియా. ఏ దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రిగా జుడిత్ సుమిన్వా నియమితులయ్యారు? ఆన్సర్ కాంగో. పాల ఉత్పత్తిదారు అమూల్ సంస్థ తన తొలి విదేశీ వ్యాపారాన్ని ఇటీవల ఏ దేశంలో ప్రారంభించింది? ఆన్సర్ అమెరికా. జాతీయ దర్యాప్తు సంస్థకు నూతన డైరెక్టర్ జనరల్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సదానంద్ వసంత్ దాతే. యునెస్కో ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రంలో 6 వారసత్వ కేంద్రాలను తాత్కాలిక జాబితాలో చేర్చింది? చూడండి, యునెస్కో ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రంలో 6 వారసత్వ కేంద్రాలను తాత్కాలిక జాబితాలో చేరింది? యునెస్కో జాబితాలో చేరినవి అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూస్తే ఆన్సర్ మధ్యప్రదేశ్. గణిత నోబెల్గా వ్యవహరించే అబెల్ ఫ్రైజ్ 2024 సంవత్సరానికి ఏ దేశానికి చెందిన మిచెల్ తలా గ్రాండ్కు వచ్చింది? ఆన్సర్ ఫ్రాన్స్. క్రింది వాటిలో సరైంది తెలపండి అని అడిగాడు. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ మధ్యకాలంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్యాటర్న్ చేంజ్ అయింది ఫ్రెండ్స్.
వన్ వర్డ్ ఆన్సర్స్కి ఇక కాలం చెల్లించింది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా స్టేట్మెంట్ బేస్ క్వశ్చన్సే ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి అభ్యర్థులు కాన్సెప్ట్ వైజ్గా, సబ్జెక్ట్ వైజ్గా, టాపిక్ వైజ్గా ప్రిపేర్ అయితేనే తప్ప ఆన్సర్ చేసే పరిస్థితుల్లో నేటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేవు. ఇక్కడ చూడండి, సరైనది అడిగాడు ఫ్రెండ్స్. వరల్డ్ వాటర్స్ డే మార్చ్ 22, 2024 థీమ్ వాటర్ ఫర్ ప్రాస్పారిటీ అండ్ పీస్. ప్రపంచ క్షయ దినోత్సవం మార్చ్ 24, 2024 థీమ్ ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ. ప్రపంచ వాతావరణ దినోత్సవం మార్చ్ 23, 2024 థీమ్ ఎట్ ద ఫ్రంట్ లైన్ ఆఫ్ క్లైమేట్ యాక్షన్. ప్రపంచ సంతోష దినోత్సవం మార్చ్ 20, 2024 యొక్క థీమ్ చూస్తే రీకనెక్టింగ్ ఫర్ హ్యాపీనెస్, బిల్డింగ్ రిసైలెంట్ కమ్యూనిటీస్. ఇక్కడ సరైనవి అడిగాడు ఫ్రెండ్స్. సరైన వాటిని కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి. 2026 కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్యం ఇవ్వబోమని ఇటీవల ఏ దేశం వెల్లడించింది? ఆన్సర్ మలేషియా. కింది వాటిలో సరైంది తెలపండి అని అడిగాడు. కేంద్ర ఎన్నికల సంఘం ఓటింగ్ శాతాన్ని పెంచడానికి సాక్ష్యం అనే యాప్ను తీసుకొచ్చింది. 85 ఏళ్ళు పైబడిన వారు, దివ్యాంగులు తమ ఓటు హక్కును ఇంటి నుంచి వినియోగించేందుకు భారత ఎన్నికల సంఘం ఈ యాప్ను రూపొందించింది. లోక్సభ ఎన్నికల్లో అసత్య సమాచార వ్యాప్తిని అరికట్టడానికి ఎన్నికల కమిషన్ మిత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్ పేరుతో ఓ వెబ్సైట్ను రూపొందించింది. నియోజకవర్గాల్లో అభ్యర్థుల క్రిమినల్ అంశాలను అందించడానికి కేంద్ర ఎన్నికల సంఘం నో యువర్ క్యాండిడేట్ అనే యాప్ను ప్రారంభించింది. క్రిమినల్స్ ట్రాక్ చేయడానికి త్రినేత్ర యాప్ను కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. దీంట్లో సరైనది అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ సరైనవి కనుక మనం చూస్తే ఏబిసి మాత్రమే సరైనవి. అనగా క్రిమినల్స్ని ట్రాక్ చేయడానికి త్రినేత్ర యాప్ను ప్రారంభించింది అనేది తప్పు స్టేట్మెంట్. జస్ట్ ఏ మెర్సినరీ, నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరియర్ పుస్తక రచయిత. ఆన్సర్ దువ్వూరి సుబ్బారావు. హాకీ ఇండియా వార్షిక అవార్డులు 2023లో ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి వచ్చింది? ఆన్సర్ హార్దిక్ సింగ్. ప్రపంచంలో ఓం ఆకారంలో ఉన్న తొలి దేవాలయం ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? అని అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే రాజస్థాన్. ఏ దేశ అధ్యక్షురాలు దీనా బొలు రెటే వద్ద ఖరీదైన రోలెక్స్ గడియారాలు ఉన్నట్లు ఆరోపణలపై దర్యాప్తు మొదలైంది? దీన్నే రోలెక్స్ గేట్ వ్యవహారం అంటున్నారు. ఆన్సర్ పేరు. మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన 2.5 ఏళ్ల చిన్నారి సముద్ర మట్టానికి 17,598 అడుగుల ఎత్తులో ఉన్న మౌంట్ ఎరెస్ట్ బేస్ క్యాంప్కు చేరుకున్న పిన్న వయస్కురాలిగా రికార్డు నెలకొల్పింది. ఆ చిన్నారి పేరేంటి? సో ఇక్కడ క్వశ్చన్ ఒకసారి చూస్తే, మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరుకున్న 2.5 ఏళ్ల చిన్నారి ఎవరు అని అడిగారు ఫ్రెండ్స్. ఇక్కడ రికార్డు నెలకొల్పింది ఆమె 17,598 అడుగుల ఎత్తులో ఉన్న మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరుకున్న పిన్న వయస్కురాలు. ఆన్సర్ సిద్ధి మిశ్రా. ఇటీవల ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రితో సహా 10 మంది శాసనసభ్యులు శాసనసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇండియన్ కోస్ట్ గార్డ్కి చెందిన సముద్ర పెహరెండర్ నౌకను ఫిలిప్పీన్స్, వియత్నాం, బ్రునై దేశాల్లో మోహరించనున్నారు. ఈ నౌక ప్రత్యేకత ఏంటి? ఆన్సర్ కాలుష్య నియంత్రణ నౌక. ఏ దేశ నూతన ప్రధానమంత్రిగా లూయిస్ మాంటెనిగ్రో నియమితులయ్యారు? పోర్చుగల్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడి 2024 ఏప్రిల్కి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది? ఆన్సర్ 90. క్రింది వాటిలో సరైంది అడిగాడు ఫ్రెండ్స్. ది డైలెమా ఆఫ్ ఆన్ ఇండియన్ లిబరల్ పుస్తక రచయిత గురుచరణ్ దాస్. కోడ్ డిపెండెంట్ లివింగ్ ఇన్ ద షాడో ఆఫ్ ఏఐ పుస్తక రచయిత
మధుమిత ముర్గియా. ఫ్రమ్ ఏ కార్డార్ ఫ్రమ్ ఏ కార్ షెడ్ టు ద కార్నర్ రూమ్ అండ్ బియాండ్ పుస్తక రచయిత ఎస్ రమన్. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి. భారతదేశ మొదటి కృత్రిమ మీద ఆధారిత సినిమా ఏది? ఆన్సర్ రా. 95 ఏళ్ల వయసులో 2024 మార్చి 26 మరణించిన రామకృష్ణ మఠం రామకృష్ణ మిషన్ల 16వ అధిపతి? ఆన్సర్ స్వామి స్మరణానంద. బస్సీరావు డియో మాయే ఫాయే ఏ దేశ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? ఆన్సర్ సెనగల్. కింది వాటిలో సరైంది తెలపండి. రతన్ టాటాకు పివి నరసింహారావు స్మారక అవార్డు వచ్చింది. ఇస్రోకి ఏవియేషన్ వీక్స్ లారియట్స్ అవార్డు వచ్చింది. దివ్యాంగులు లేచి నిలబడి చిన్న చిన్న పనులు చేసుకునేందుకు వీలుగా ఎలక్ట్రిక్ స్టాండింగ్ వీల్ చైర్ను ఐఐటి ఖరగ్పూర్ అభివృద్ధి చేసింది. లానెట్ జనరల్ మన దేశంలో సంతానోత్పత్తి రేటు 2050లో 1.29, 2100 సంవత్సరం నాటికి 1.4 పడిపోవచ్చని అంచనా వేసింది. ఇక్కడ సరైనది కనుక మనం చూస్తే ఏ బి డి మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామీణ విద్యార్థుల కోసం ఏఐఐటి సైన్స్ పాపులరైజేషన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది? ఆన్సర్ ఐఐటి మద్రాస్. నెక్స్ట్ క్వశ్చన్, టైగర్ ట్రంప్ సైనిక విన్యాసాలు ఏ దేశాల మధ్య జరిగాయి? టైగర్ ట్రంప్ విన్యాసాలు ఏ దేశాల మధ్య జరిగాయి? ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే అమెరికా అలాగే భారత్ మధ్య ఈ సైనిక విన్యాసాలు జరిగాయి. ఇవి ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్లోని కొన్ని ప్రశ్నలు, వాటి యొక్క జవాబులు. మరొక టాపిక్తో మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఈ ఛానల్ మీకు యూజ్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.